పుష్యమాసం మేషరాశి ఫలితాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, బంధుమిత్రులు అనుకూలంగా ఉంటారు. మొదటి వారం కంటే రెండవ వారంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. వినాయకుడు, సరస్వతీదేవిని పూజించడం మంచిది. లక్ష్మీనారాయణ, శ్రీ సూర్య నారాయణను పూజించాలి. పుష్యమాసం వృషభ రాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు అధికార లాభం. మీ పనులు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగండి. నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరికీ హామీలు ఇవ్వద్దు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. కుటుంబంలో కలహాలకు అవకాశం ఇవ్వరాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. పుష్యమాసం మిథున రాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో అనారోగ్య సూచనలు. ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా లాభంగా ఉంటుంది. ఇంట్లో శాంతి పూజలు చేయడం మంచిది. పుష్యమాసం కర్కాటక రాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. మానసిక సమస్య మనిషిని బాధిస్తుంది. పట్టుదల, నమ్మకం, గ్రహాల కలయిక కోసం లక్ష్మీనారాయణ పూజలు చేయడం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః స్తోత్రంతో పాటు గోవిందనామాలు పఠించండి. ప్రశాంతంగా ఉంటారు. పుష్యమాసం సింహరాశి ఫలాలు. ఈ నెలలో ఈ రాశి స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి ప్రభావం వల్ల ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నియమాలు పాటించాలి. సూర్యారాధన, గోధుమల దానం, రవిగ్రహ జపం వలన ఇబ్బందులు తొలగిపోతాయి. రవి పూజా ఫల దీపికలు పంచండి. పుష్యమాసం కన్యారాశి ఫలాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. పని భారం పెరుగుతుంది. ఎదుటివారు చులకనగా చూస్తారు. అలాంటి వారి ముఖం వంక చూడకపోవడమే మంచిది. మానసికంగా ధైర్యంగా ఉండండి. దైవారాధన చేయడం మంచిది. పుష్యమాసం తులారాశి ఫలాలు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. గృహంలో వ్యతిరేక భావాలు, ప్రతిపక్ష ధోరణి కలిగి ఉండి కొంత మనసును బాధపెట్టే విషయాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నంగా మాటలను చాలా పొదుపుగా వాడండి. మహాన్యాస రుద్రాభిషేకం చేయడం మంచిది. పుష్యమాసం వృశ్చిక రాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ఆదాయ వ్యయంలో బ్యాలెన్స్గా ఉంటాయి. అవసరానికి ఏదో విధంగా సర్దుబాటు జరుగును. ఎవరికి హామీ ఉండొద్దు. మానసిక బాధలు, అనారోగ్య సమస్యలు, తొందరపాటు ఆలోచనలు చేయవద్దు. ఇష్ట దైవారాధన చేయండి. అఖండ దీపం పెట్టండి. పుష్యమాసం ధనుస్సు రాశి ఫలాలు. ఖర్చులు వాయిదా వేయండి. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా మీద పడే అవకాశాలు ఉన్నాయి. వాదోపవాదాలకు సమయం కాదు. పిల్లల వల్ల బాధలు వస్తాయి. వారికి ఎలా ఉండాలో అర్థం కాదు. ప్రేమతో అందరినీ కలుపుకొని వెళ్ళండి. దైవ పూజలు చేయండి. పుష్యమాసం మకర రాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు విందు వినోదాలతో పాటు బంధుమిత్రుల కలయికతో అంతా పండుగ వాతావరణంలో ఆనందంగా ఉంటుంది. కాలక్షేపానికి సరైన సమయం. శివారాధనతో పాటు శివాలయ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆకస్మిక ధనాదాయం ఉంటుంది. పుష్యమాసం కుంభరాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలు, దూర ప్రయాణాలలో చాలా అలర్ట్గా ఉండాలి. తగాదాలకు, మాట పట్టింపులకు ఇది సమయం కాదు. ఓర్పు నేర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. శనికి తైలాభిషేకం చేయండి. పుష్యమాసం మీనరాశి ఫలాలు. ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, విందు వినోదాలతో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో అవరోధాలు ఉన్నాయి. భాగస్వామి మనసు అర్థం చేసుకుని మసలుకోండి. మహాన్యాస రుద్రాభిషేకం ఆరుద్ర నక్షత్రంలో చేయటం వలన అనుకూలంగా ఉంటుంది.